మ్యాడ్నెస్ లో పర్ఫార్మ్ చేయడానికి టాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ ఏ కాదండి, డైరెక్ట్ గా హాలీవుడ్ నుంచి స్టార్స్ రావడానికి రెడీగా ఉన్నారు. ఏంటి నమ్మరా? అయితే మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. నాగోగారు చాలా హ్యాపీగా ఉందండి. మా అబ్బాయి 3 ఇయర్స్ తర్వాత యూసెన్ చూస్తున్నాడండి, వాడి కోసం వెయిటింగ్ అండి. జానకి ఏమండి ఏం చేస్తున్నా జానకి? అదే నేను పట్టించుకుంటలేదు. నీ పెర్ఫార్మెన్స్ ఆపైతే అడుగుదాం నెక్స్ట్ క్వశ్చన్. ఏం చేస్తున్నావు? అబ్బాయి యూఎస్ నుంచి వస్తున్నాడు కదండి, కొంచెం పనిలో బిజీగా ఉన్నాడండి. అబ్బాయి కోసం ఏం చేసావే? మీతో కాపురం చేశానుగా, ఇప్పుడు కొత్త కడుగుతారంటి. అవును, టైం ఏంటండి? టైమ్ ఏమైంది? టైం 9 అయిందండి. దానికి ఎందుకని సిగ్గుపడుతున్నావు? మనం ఫస్ట్ ముందు 9 గంటలకు పెట్టుకున్నాం కదండి. ఓహో, ఎయిర్పోర్ట్కి వెళ్తా. అదేంటండి స్వభావం కొడుకు వస్తుంది మీరు వెళ్ళిపోతారు ఊరు? కాదే, ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురావడానికి. ఆహా, దానికంటారా? హారతి రెడీ అబ్బాయి వస్తున్నాడు. హారతి కాలేజ్కి వెళ్ళిపోయిందండి. దేవుడు తీసుకున్న హారతి ఉందండి, రెడీగా ఉంది కదా. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం జరగదమ్మా, ఫ్లైట్ యూఎస్ లో జరుగుకుంటూ వచ్చి ఇండియా. మీ రక్తమే. అవునా? ఎక్కడ నట్టుకుంది? ఇదే ఇక్కడ ఉంది చూడండి, ఈ పక్కన, ఈ పక్కన, ఆ పక్కన, ఆ పక్కన, ఆ పక్కన, ఈ పక్కన ఉన్నాను, ఆ పక్కన. ఏం పట్టుకొచ్చావు? లగేజ్ తెచ్చా డాడీ, 2 బ్యాగ్స్. మన రత్నమే చెప్పాను కదండి, ఎక్కడ పోతాయి బుద్ధులు. ఏంటండి అంకేటి అంత యూస్? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు డాడీ. నేను మీకు షాకింగ్ విషయం చెప్తే మీరు ఏమవుతారు ఫస్ట్? అది నేను నువ్వు యుఎస్ వెళ్ళా కదా. అమ్మా అమ్మా అమ్మా, చెప్పరా పోయి చెప్పు, చచ్చిపోద్ది. అలా కాదు మమ్మీ, నేను యుఎస్ వెళ్ళా కదా, అక్కడ యుఎస్ లో నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను మమ్మీ. ఎందుకు అంత తొందరపడ్డావు? నేను తొందరపడలా, పెళ్లి చేసుకున్నా. దాని గురించి అట్లేదు, ఇంతకు అమ్మాయి వచ్చింది కదా. అమ్మాయి వచ్చింది, మీరు ఓకే అంటే తీసుకొస్తాను. తీసుకుంటారా ముందు? ఓకే, నేను తీసుకొని వస్తాను. నేను పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని. అన్నా నీ పేరేంటి? చెల్సీ. చెల్సీ ఏంటి? దాని పేర్లే అమ్మా, నువ్వు ఏంటి అంటే ఏం చెప్తుంది? సరే, మీ అమ్మాయిని ఏం చేస్తారు? ఏంటో సై, ఏంటో సైలు అంటే మీ అమ్మాయిని ఏం చేస్తారు చెప్పు? అరే తల కొట్టుకోమంటదండి. మీ అమ్మాయిని ఏం చేస్తా చెప్పా? వాళ్ళ అదే వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ యూస్ నాలుగు పెద్ద స్టార్స్. అవునా? పెళ్లి చేసుకున్నావు అంటే పెళ్లి చేసుకుంటే సరిపోదు. మర్యాదలు వాళ్ళు మర్యాదలు వేస్తే తెలుసు నీకు? మర్యాదలు ఎలా వస్తావు? మర్యాదలు చెప్పు, మర్యాదలు వేస్తావు ఎలా వస్తావు చెప్పు మర్యాదలు. మన తెలుగు సినిమాలో చూస్తుంటదా? తెలుగు సినిమాలు చూడమా, తెలుగు స్టార్లు గురించి అడగండి మొత్తం చెప్పేస్తుంది. అవునా? నీకు పవన్ కళ్యాణ్ తెలుసా? పవనిజం, ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. తెలిసేంటి? మామూలు కాదు, యుఎస్ లో పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ అమ్మాయి, అసోసియేషన్ ఫ్యాన్స్. అవునా? నీకు చిరంజీవి గారు తెలుసమ్మా? చిరంజీవి, హూ డజంట్ నో చిరంజీవి? ఐ యామ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. వి ఆర్ ఆల్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్. నీకు నాగబాబు గారు తెలుసమ్మా? నాగబాబు గారు, ఐ లవ్ యూ వెరీ మచ్ సార్. అది అంటే యుఎస్ లో మామూలుగా ఐ లవ్ చెప్తారు. చెల్సీ, యూ కాంట్ టెల్ మీ ఐ లవ్ యూ, మీ ఐ లవ్. ఓకే, రోజా గారు తెలుసమ్మా? రోజా గారు, రోజా గారు, ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్మైల్. యెస్, షీ ఇస్ గుడ్. చివరగా ప్రశ్న అమ్మా, నీకు ఆటో పంచ్ రామప్రసాద్ తెలుసమ్మా? ఎవడు వాడు? దరిద్రుడు. ఐ హేట్ హిమ్. ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో జబర్దస్త్ తెలుసు కదా, దాంట్లో గెటప్ సింగ్ తెలుసా నీకు? ఇదిగో
ఆడేసిన గట్టప్పలు అన్ని చేస్తేనే ఈ పెళ్లి కొప్పుకుంటా నేను. ఓకే ఇప్పుడు చెయ్యి మరి. నర్సయ్య బాగున్నావా? అలా కాదు ఇలా నర్సయ్యా కొంచెం చేస్తాను. మొత్తం హాస్పిటింగ్. బాగానే చేస్తున్నారు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తా చెయ్యాలి మనం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చేస్తా చెయ్యి. ఏమిరా సమరసింహారెడ్డి చెయ్యి. ఇప్పుడు నేను పద్యం చెప్తాను నువ్వు పాడాలి. అదే కాదు నీకు ఎప్పుడు చెయ్యాలి నీకు ఎప్పుడు చెయ్యాలంటే నాకు చెప్తాట. అది చందా అని మనోడే ఫ్రెండ్ ఆడి గురించి చెప్తుంది. ఆడి ఫ్రెండ్ చందా అని ఒకడు ఉన్నాడు. ఒప్పుకుంటా నేను ఒప్పుకోను. దేనికి ఒప్పుకోరమ్మా? మంచి డ్యాన్స్ చేస్తుంది అన్ని చేస్తాయి. ఏంటి అది మీకు ఏం కావాలో చెప్పండి. ఇంక ఇన్ని చేసింది మీరు పద్యాలు పడితే పద్యాలు పడింది మిమికరీ చేసింది మిమికరీ చేసింది అన్ని చేసింది ఇంకేం కావాలి చెప్పండి. సరే ఒకటి చెప్తాను చేయాలి మరి. ఏంటిది? ఒక పాట పాడతారు పాడాలి మరి. సింగ్ సాంగ్ నాట్ యూ. కొన్న మామిడి గోటి మీద కొన్న మామిడి గోమన గోళ్ళు రెండున్నాయి కూర విన్నారారి గోర్లో గోర్లో కాదమ్మా గోర్లో గోర్లో గురు అది అంటే అక్కడ ఇంగ్లీష్ పాటలు పాడి పాడి అమ్మాయికి తెలుగు పాటలు ఒకేసారి పాడాలి. కొంచెం మీ అమ్మ అది ఒప్పిస్తుంది కానీ మిత్రం ఆడుకోండి. ఫోన్లే అర్థం చేసుకుంటుంది ఎందుకు చెప్పు. మై పేరెంట్స్ దే ఆర్ ఓకే విత్ యు. Now we can be happily here in India. Okay, yeah. But I have one question for them. ఏంటంటే అది ఇప్పుడు దాకా మీరు దాన్ని అడిగారు కదా మీరు చేసినట్టు చేసింది కదా ఇప్పుడు అది పాడినట్టు మీరు పాడాలంట. ఏం పాడాలి? అది ఏదో పాడిద్దంట. ఓకే పాడు స్టార్ట్. యోగి కాదమ్మా యువర్ హీర్ అంటుంది అది. మా ఊర్లో సంక్రాంతికి వస్తారు ఇలాగే. నేను సపరేట్ వెళ్ళిపోతానమ్మా చదువుకోవడానికి. అక్కడ పంపిస్తే నువ్వు ఇండియాలోనే చెడిపోయావు అనుకుంటే ఫారెన్ పంపించినా కూడా మానలేదు నువ్వు. నేను చెప్పాను అమెరికా క్యారెక్టర్ నాకు ఏంట్రా నేను చేస్తాను చూడు సుదీర్ఘాలు ఎక్కుపోయాడు. నీకు ఇచ్చిన ఎంట్రీ మర్చిపోయి పావుకొండించాడు. నీ డైలాగులు కావాలరా? అదే ఆ క్యారెక్టర్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు. ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ మన సెలబ్రిటీ. తను యాక్ట్ చేసినప్పుడు తను డైలాగ్ చెప్పినప్పుడు తను పాట పాడినప్పుడే అందరూ పడి పడి నవ్వుతున్నారు ఇక్కడ. సో తన ఆ డైలాగ్ డిక్షన్ అనేది చాలా ఫన్నీగా చాలా బాగా చెప్పింది. కానీ తను చాలా ప్లస్ అయింది. చేయగలదో లేదో అనుకున్నాను. తెలుగు స్కిట్ ఫుల్ లెంత్ అంటే ఆ టైమింగ్ ఇది. సో నువ్వు వెనకుండి నువ్వు చేసినట్టే యాక్షన్ చేస్తూ తను చాలా బాగా టూ గుడ్. You're from? I'm from America. So today you steal the show. Oh, thank you so much. Thank you. Because the way you imitate, it might be exactly, but you imitate the sound. So it generated lot of fun. Good, Sudhir. Tandisko cheto, mir manchi pani chesaru. Thank you. Me skin me save chesukunnaru.